నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో సార్, ఏం పేరు సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? రాజేష్ అన్న అన్నాం అంటే ఇంకా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ కాదని అర్థం. మరి వాళ్ళైతే ఎలా రాజేష్ అని మాట్లాడతారు? నేను లేదండి, యాక్చువల్గా నేను నీ ఫ్యాన్ని. థ్యాంక్ యూ దమ్. యాక్చువల్గా మీ లైవ్లో ఎప్పుడు నేను ఫాలో అవుతుంటాను. యాక్చువల్గా ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాను? ఎవ్రీ విశాఖపట్నానే. రైట్ రైట్. చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా మనం 2024లో ఓట్ వేయడానికి ప్రజలకు చెప్పు. చిచ్చి లేదన్నయ్య, అక్కడ కూడా లేదు. లేకపోతే తమ్ముడు చేసింది ఏంటంటే, తమ్ముడు ఒక మూడు విషయాలు ఒక్క మాట ఇప్పుడు ఏమన్నా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా అన్నప్పుడు లేకపోతే లేవని అని చెప్తే సరిపోదు కదా. చిచ్చి అన్న వీడి తమ్ముడు, అది అల్టిమేట్ రెస్పాన్స్ అన్నయ్య. అదే యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నది నీతో ఒక 3 పాయింట్స్ ఉన్నాయన్న. నాకు కొంచెం టైం ఇస్తాను, చెప్తాను, కొంచెం ఫాస్ట్గా చెప్తాను అంటే ఎక్కువ మందిని తీసుకోవాలి కదా. చెప్పేస్తానండి. యాక్చువల్గా నేను బెంగళూరులో వర్క్ చేస్తాను. నా కొలీగ్స్ వచ్చేసి ఒకసారి ఏడిపించడం కోసం మీ క్యాపిటల్ స్టేట్ ఏంటి అని అడిగారన్నయ్య. చాలా అవమానంగా అనిపించింది. నెంబర్ 2 వచ్చేసి మీరందరూ కర్ణాటక ఎందుకు వస్తారు వర్క్ చేయడానికి? మీ అందరిలో కంపెనీలు లేవా? అంటే మీరు వచ్చి మా ఆపర్చునిటీస్ లాక్కుంటారని అన్నారండి. అంటారు మరి దాని దాన్ని. ఇంకోటి ఏంటంటే, అనే ఇక్కడ అందరు పాలిటీషియన్స్ ఏంటంటే ఓటేయండి ఓటేయండి అని అంటారు, కానీ ఎందుకు ఓటేయాలనే చెప్పరండి. అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్నయ్య, ఒక చిన్న స్లోగన్ అన్నయ్య, నీ ఓటు నీ భవిష్యత్తు అని ఒక స్లోగన్ తీసుకెళ్ళడం అన్నయ్య చాలు. రైట్ తమ్ముడు, అయితే నువ్వు అన్నావు చూడు, ఓటేయండి ఓటేయండి అంటారు, ఏం చేస్తారు చెప్పరని చెప్తారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారంటే, చంద్రబాబు నాయుడు గారు రైతులు వ్యవసాయం దండగా అన్నాడు కాబట్టి మాకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఏదో అన్నాడు కాబట్టి మాకు ఓటేయండి అని అడుగుంటారు తప్ప వీళ్ళు ఏం చేస్తారు ఏ రోజు చెప్పలేదు తమ్ముడు వైసీపీ వాళ్ళు. అయితే ముఖ్యంగా నువ్వు మాట్లాడిన మూడు వాళ్ళు ఇంకా బెంగళూరు వాళ్ళు మంచోళ్ళు. అదే అయితే వేరే రాష్ట్రాలు మనం ఏమన్నా నార్త్కి కానీ వెళ్ళుంటే మా అవకాశాలు మీరు కూడా ఇచ్చేస్తున్నారు, మీరు కొట్టేస్తున్నారా అని మన మీద దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తమ్ముడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంపెనీలు తెచ్చారు, వేలాది అనకూడదు మనం. భూమి భూమి తెచ్చాడు, ప్రెసిడెంట్ మెడల్ తెచ్చాడు, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. నాకు మందలవాట్లేదు కానీ ఒకటి చెప్తానని, నాకు ఊహ తెలిసిన తర్వాత నుంచి దిస్ ఈస్ ద వర్స్ట్ గవర్నెన్స్ అని. అంటే ఇంత వరస్ట్ గవర్నెన్స్ ని నేను నా లైఫ్ లో ఫ్యూచర్ లో కూడా చూస్తానో లేదో నాకు తెలియదు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మంచి రెస్పాన్స్ ఇచ్చావు, మంచి పాయింట్ చెప్పు. వైసీపీలు దీని అందరికి సమాధానం చెప్పాలా? అందరూ యూత్ చేస్తున్నారు కాల్స్ ఈరోజు, యూత్ వాళ్ళకున్న సమస్యలు చెప్తున్నారు. కానీ ఎవరన్నా ఒక్కడన్నా ఇక మా జగన్ అన్న ఇలా చేశాడు కాబట్టి మీరు మనం మళ్ళీ ఓటు వేయాలి అతనికి అని ఎవరన్నా చేస్తారేమో అని చూస్తున్నాను. చూద్దామండి ఇంకా. హలో హలో అన్నా. నమస్తే అన్న. నమస్తే అండి. అన్నా మాది కడప జిల్లా ప్రేమ్ అన్న మా పేరు. ఓకే. మేము వైఎస్ఆర్సీపీ ముందు నుంచి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉన్నాను అన్న. ఓకే చెప్పండి అన్న, ఎందుకు ఓటు వేయాలన్న 2024లో జగన్ గారికి? ఘోరంగా ఇంకా మోసం చేస్తున్నారు కాబట్టి వేయాలన్న. ఎస్సీలు ఒక్కనే కదండి మొత్తం అందరినీ సంక్రాగించాడు అన్న వచ్చాక. అసలు ఏ ముహూర్తాన్ని వచ్చాడు మహానుభావుడు, అసలు ఏ నక్షత్రంలో ఉంటాడో తెలియదు కానీ రాష్ట్రం మొత్తాన్ని సంక్రాగించాడు. నా మొదటి నుంచి పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి ఆయన మీద అభిమానంతో 2014 విషయంలో ఎక్కడైతే అన్న, మాది కడప జిల్లా సిద్ధగుట్టం అన్న మాది. ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉన్న పార్టీ అన్న. నాకు 35 ఇయర్స్, నా ఇంతవరకు లోకల్ లో సర్పంచ్ గానీ ఎంపీడీసీ గానీ జెడ్పీడీసీ గానీ వాళ్ళు నిలబెట్టిన క్యారెట్ ఆఖరికి వాళ్ళ ఇంట్లో 12 రోజులు పెట్టినా గెలిచారు అన్న. అటువంటి టైంలో మేము మా ఇంటి మీద ఒక్కటే జగన్ అన్న అభిమాన జెండా ఎగరేశారు అన్న. ఓకే ఓకే, మీకు అభ్యంతరాలు చెప్పండి అన్న. నా పేరు ప్రేమ్ అన్న. చేసామన్నా, చేసిన తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు చిన్న చిన్న పొడంగిలు వచ్చేది చేసి కేవలం మేము మెచ్చలు ఉన్న ఒక కారణంతో మమ్మల్ని అరగలొచ్చేసాం ఇక్కడ. పంచాయతీలో 4 స్కూళ్ళు ఉన్నాయన్నా.
అన్న చిన్న మాట, నాలుగు స్కూల్ ఉన్నాయన్న, ఒకటి జెడ్పీఐ స్కూల్, ఒకటి ఎంపీ యూపీ స్కూల్, ఒకటి ఎంపీపీ స్కూల్, ఒకటి ఈ మూడు మాత్రం ఎగోపేటలో ఉన్నాయి. కింద మధ్య ఎగోపేట అని మా ఎస్సీ కాలనీ అన్న, మా ఎస్సీ కాలనీలో స్కూల్ ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి ఓ 10-15 సార్లు తీసుకెళ్ళారు సార్, నాన్న అడిగిన పెట్టింది సార్, నాన్న అడిగిన పెట్టి స్కూల్ అంతా సార్ చాలా ఇదంత పిచ్చుడు పోతుంది సార్ అని చెప్పిన వాడు పట్టుకుని నాకు లేదు. నాడు నేళ్ళు కూడా మన స్కూల్ బాగు చేయలేదు. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఎస్సీ మీ ఎస్సీ స్కూల్స్ అండి, చాలా స్కూల్స్ బాగు చేయలేదు వీళ్ళు. ఒకటో రెండో స్కూల్ బాగు చేసి దాన్నే ఈ వైసీపీ సోషల్ మీడియా టీంలోనో లేకపోతే సాక్షి మీడియా, ఈనాడు అదే ఈనాడు కదండి ఇది టీవీ 9 ఇలాంటి మీడియాల ద్వారా ప్రచారం చేస్తారు తప్ప వాస్తవాన్ని గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఏమీ చేయలేదు అనేది ఈ ప్రోగ్రాం ద్వారా మనం ప్రజలకు తెలియజేద్దాం. ప్రేమ్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హలో తమ్ముడు ఎవరు చెప్పండి. నా పేరు రాజేష్, ఎన్టీఆర్ జిల్లా నుంచి అన్నా. ఓకే అన్నిగా నుంచి వరకు అన్నా, నా ప్రశ్నల్లో ఒకటే అన్నా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మినిస్టర్ మొత్తం మీద ఎంపీలు ఉన్నారు, ఈ ఎంపీలు పార్లమెంట్ లో ఏం చేస్తున్నారు అసలు? ఒక్క గల్లా జయదేవ్ గానీ లేకపోతే రామ్మోహన్ నాయుడు అన్న గానీ చెప్తే ఇంకెవరన్నా మాట్లాడుతున్నారా? అక్కడ ఏం మాట్లాడరు తమ్ముడు, ఇక్కడ ఆంధ్రాకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మనకు సోది చెప్తారు. సోది వీళ్ళు అక్కడ అక్కడ ఏం మాట్లాడరు వీళ్ళు. అసలు వీళ్ళు చదువుకున్నోడికి ఏం చేస్తున్నారు, చదువు లేనివాడికి ఏం చేస్తున్నారు? ఒక కుటుంబం భవిష్యత్తులో అన్న అభివృద్ధి అంటే ఏందన్న, ఒక కుటుంబం తానంతట తాను స్వయంగా డబ్బులు సంపాదించుకొని వాళ్ళు ప్రశాంతం ఉంటేనే కదా డెవలప్మెంట్ అనేది, అప్పుడే సొసైటీకి ఎంతో కొంత చేసేది. అలా నాకు 24 సంవత్సరాలు, నేను 24 సంవత్సరాల లోపు ఎన్నో మంత్రులు ముఖ్యమంత్రులు చూసా, ఒక్కళ్ళు కూడా మన అసెంబ్లీలో అనేది రాగ్రి అనే మాట లేదన్నా. మరి మనం నిర్చుకుంటే మనం ఏమిస్తున్నాం ఇప్పుడు? నువ్వు 24 సంవత్సరాల వయసులో నీకున్నంత జ్ఞానం 50 సంవత్సరాలు దాటిన జగన్మోహన్ రెడ్డి గారిలోనూ ఆ వైసీపీలోనూ కనపడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి అసెంబ్లీలో బూతులు మాట్లాడకండి, ప్రెస్ మీట్లో బూతులు మాట్లాడకండి, ఎమ్మెల్యే ఎంపీలు బూతులు మాట్లాడకండి, నేను ఒక మాట చెప్పుంటే వీళ్ళు ఎలా మాట్లాడి ఉండేవారా? మాట్లాడరు ఖచ్చితంగా. ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు వీళ్ళందరినీ. అవునన్నా అది వాస్తవం. ఎందుకంటే మన అధికారం, మనం చేసే ఒక శాసనం అనేది 10 తరాలకు ఉపయోగపడాలి. అదే కదా రాజకీయం అంటే. అంతే, మనిషి చచ్చిపోయినా సరే గుర్తుపెట్టుకునేది ఏంటంటే వాళ్ళు మంచి చేసే పనులే. అవునవును, పలానా మంత్రి కానీ పలానా ఎమ్మెల్యే కానీ ఇంకో మేము ఈ పనులు చేస్తున్నాం, మీకు దమ్ముందా చచ్చి కానీ ఒక్కళ్ళు అయినా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టరు. చేయకుడికి వాడు 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 ఇదే కాదు. వైసీపీ 2019 ఒక మాట, వైసీపీ ఎమ్మెల్యేలంతా ఇక్కడ జగన్ గారిని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తిట్టడానికి మాత్రం బయటకు వస్తారు. వైసీపీ ఎంపీలంతా జగన్ గారి మీద అక్కడ ఏమైనా కేసు పెట్టబోతున్నారు, సిబిఐ ఈడీ కేసు ఏదన్నా కొంచెం బిగుసుకుంటుంది అనేటప్పటికి అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళు పనిచేస్తారు. సో మొత్తం వీళ్ళంతా కూడా జగన్ గారిని కాపాడడానికి పనిచేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కానీ వాళ్ళ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కానీ పనిచేసేవాడు వైసీపీలో ఒక్కళ్ళు లేడు. లేరన్నా, సొసైటీకి సంబంధించి ఇదిగో పలాని చేద్దాం అనేది వాళ్ళ, నేను చూస్తూనే ఉన్నాను 2019 ఎలక్షన్ ముందు చూశాను, 2019 ఎలక్షన్ తర్వాత ఇయాల్టికి చూస్తున్నాను. ఒక నిరుద్యోగి నాన్న, 2019 నా డిగ్రీ అయిపోయిందన్న, ఇయాల్టికి నేను హైదరాబాద్ వచ్చి కోచింగ్ సెంటర్లో ఏమంటే తిరిగి తిని తినకపోయినా ఇట్లా ఉంటున్నాను అన్న, బతుకుతున్నాను అన్న. మన ఆంధ్రప్రదేశ్ అనేది చెబుతున్నా కన్నా ఇంకొకసారి తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే ఆంధ్రప్రదేశ్ అన్న మాట మర్చిపోవడం ప్రశాంతంగా ఉంటుంది అన్న, వేరే రాష్ట్రాలు పోయి బతకడం ఎవరైనా నేను ఇవాళ ధైర్యం చెప్తుంటే వేరే వాళ్ళు ధైర్యం చెప్పలేకపోవచ్చు. అంతే తేడా అన్న. వెరీ గుడ్ తమ్ముడు. ఏం పేరు తమ్ముడు? నీ పేరు మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోవాలన్న. నీ పేరు? పేరు నా పేరు రాజేష్ అన్న. నైస్, బాగా మాట్లాడావు తమ్ముడు, మంచి విషయాలు చెప్పావు. థ్యాంక్ యూ.